ప్రెస్ మీట్ పెట్టడానికి ఒకటి కారణం మా కెమెరామెన్ గంగతో రాంబాబు పవన్ కళ్యాణ్ గారి సినిమా రీరిలీజ్ అంటే రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మనం రేపు 7వ తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ రిలీజ్ చేస్తున్నాం. స్పెషల్ షోస్ మొత్తం టోటల్గా అన్నీ రిలీజ్ చేస్తున్నాం. ఆ రిలీజ్కి పవన్ కళ్యాణ్ గారు సినిమా అంటే చాలా విభత్సంగా ఉంటుంది కాబట్టి ఆ థియేటర్స్ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కోఆపరేషన్ చేస్తున్నారు. వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ ఫ్యాన్స్కి నా విన్నపం, ప్రత్యేకంగా ఫ్యాన్స్ అందరికీ, ఫ్యాన్స్ కానీ సినిమా వెళ్ళే వాళ్ళు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ, నా విన్నపం ఏంటంటే థియేటరే దేవాలయం. మనం థియేటర్లో ఏ సినిమా అయితే చూస్తున్నామో ఆ సినిమా మనకు దేవాలయం లాంటిది. దయచేసి మన నాయకుడికి చెడ్డపేరు వచ్చే విధంగా కానీ, మన నాయకుడికి ఇబ్బంది కలిగే విధంగా కానీ, మనం ఏ థియేటర్ని ఎక్కడా కూడా మొత్తం టోటల్గా డిస్టర్బ్ చేయకుండా సినిమాని సినిమాలాగా చూడాలి. కొంతమంది అలరముక్కలు కావాలని కొంత ప్రయత్నం చేస్తే వాళ్ళని డైరెక్ట్గా పట్టించి తీసుకెళ్ళి నేను పోలీసులకు అప్పచెప్పండి, లేదంటే యాజమాన్యం వరకు అప్పచెప్తే యాజమాన్యంగా చేస్తారు. ఫ్యాన్స్ మాత్రం మన క్రమశిక్షణతో మనం పవన్ కళ్యాణ్ గారి మాట రాకుండా మన వాళ్ళ మన ఫ్యాన్స్ ఎప్పుడు కూడా మనకి ఇబ్బంది రాకుండా మన థియేటర్లో సినిమా చూడాలని నా విన్నపం, నా మనవి, నా రిక్వెస్ట్. ఎందుకంటే జనసేన పార్టీ ప్రజల పార్టీ. జనసేనలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా ప్రజల్లో ఉన్న పార్టీ, ప్రజల కోసమే పోరాడుతున్న పార్టీ. కనుక మనం ఎప్పుడు కూడా బ్యాడ్ నేమ్ తేకుండా ఆ మాట రాకుండా చూడగలుగుతారని ఆర్గనైజర్స్కి, అలాగే అక్కడ ప్రెసిడెంట్లు సెక్రటరీలకి నా విన్నపం, నా రిక్వెస్ట్. అలాగే ఇప్పుడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్న ఏదైతే కెమెరామెన్ గంగతో రాంబాబు ఆ సినిమాకి వచ్చిన ప్రతి థియేటర్లో వచ్చిన ప్రేక్షకుల దగ్గర నుంచి, ఒక ప్రేక్షకుల దగ్గర నుంచి 10 రూపాయలు అమౌంట్, ఏదైతే టికెట్ మీద 10 రూపాయలు తీసి ఆ 10 రూపాయలు ఎన్ని లక్షలు అయితే వస్తాయో ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసి జనసేన పార్టీ ఫండ్కి, అది పవన్ కళ్యాణ్ గారి చేతికి ఆ పార్టీ ఫండ్కి హ్యాండ్ ఓవర్ చేయబడుతుంది అనేది మాత్రం ఫ్యాన్స్ అందరికీ వినిపిస్తున్నాను. ఎందుకంటే ఈ వచ్చిన మనీని మేము సినిమా కోసం, మా డబ్బు కోసం మేము సినిమా చేయట్లేదు. ఎందుకంటే పార్టీ జనసేన టీడీపీ కలయికలో పార్టీ ప్రచారానికి, పార్టీ కోసం మనం పార్టీ కోసం కష్టపడాలి. పవన్ కళ్యాణ్ గారు కష్టాన్ని మనం ఎట్టి బస్సులో ఈ సినిమాలో చూపించాలని ఒక ఉద్దేశమే, దానికోసమే ఈ సినిమా చేస్తున్నాం. కనుక ఈ సినిమా ప్రతి రూపాయి కూడా వచ్చిన టికెట్ మీద 10 రూపాయలు అది జనసేన పార్టీ ఫండ్ కిందే ఇవ్వబడుతుంది అనేది తెలియజేయడం జరుగుతుంది. అది పార్టీ ఎవరైతే పార్టీ సెక్రటరీ ఉంటారో నాగబాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ చేతుల మీదుగా ఆ చెక్ని అన్ని పేమెంట్ కలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కనుక అందరూ ఫ్యాన్స్ కూడా, అందరు ప్రేక్షకులు కూడా పార్టీ కోసం కష్టపడాలి, పార్టీ కోసమే మనం పనిచేయాలి. రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మన టీడీపీ జనసేన పార్టీ రావాలనే కోరుకుందాం. ఒకటి, ఈ సినిమాలో ముఖ్యంగా ఎందుకు రిలీజ్ చేసి ప్యూర్ పొలిటికల్ మూవీ అని ఎందుకు చెప్తున్నానంటే పొలిటికల్ కోసమే వేస్తున్నాం, దాంట్లో నో డౌట్. దాంట్లో నేను ఇంకొకటి మాయా మార్బాలు చెప్పదలుచుకోలేదు. 8వ తారీఖు నాడు వాళ్ళు మనకు ఏమీ తప్పు చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని తిట్టడం, ప్రతిపక్షాన్ని తిట్టడానికి ఒక యాత్రాటు ఎలా తెస్తున్నారో, ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవని, కష్టాన్ని, ఆయన ఆలోచనల్ని 12 సంవత్సరాల ముందే ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూపించారు. ఆయన పొలిటికల్గా వస్తే ఎలాగుంటుంది, ఆయన పొలిటికల్ లీడర్ అయితే ఎలాగుంటుంది, జనాల్ని ఎలా ఆకర్షిస్తారు, ఆయన ఏ కార్యక్రమాలు చేయబోతారు, ఏ కార్యక్రమాలు మాట్లాడబోతారు, ఎలా జనాలంటే ఆయన్ని జనాలు ఆకర్షిస్తారు అంటే ఆ విధంగా ఈ సినిమాని ఆయన డిజైన్ చేయడం జరిగింది. ఆ డిజైన్లో ఆ డైలాగ్ వర్షన్స్ ఉన్నాయి. అది ఏ పార్టీకి తగులుతుంది అనేది మన అందరికీ అర్థమవుతుంది కాబట్టి మనం అక్కడ డైలాగ్ వర్షన్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని సినిమాలో కొన్ని సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ ఇప్పుడు అధికార పార్టీకి తగులుతుందా లేదా అనేది నేను చెప్పను, కానీ సినిమా చూసిన వాళ్ళు చూసే ఎవరు చూసుకుంటే ఎవరు రాసుకున్నది రాసుకోవచ్చు, కానీ ఆ డైలాగ్ వర్షన్ దేనికి తగులుతుంది ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే. నేను ఈ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ముందు ఉద్దేశంతో, ముందు ఆలోచనతో తీశారా, ముందు ఆలోచనతో ఈ స్క్రిప్ట్ పూరి జగన్నాథ్గా చేశారా తెలియదు, కానీ ఈజ్ అ ప్యూర్ ఈజ్ పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారు ఇంకా అప్పటికి ఇంకా జనసేన పార్టీకి రాలేదు, పెట్టలేదు, పెట్టకుండానే ఈ సినిమా వచ్చింది కాబట్టి ఈ సినిమా బ్రహ్మాండంగా డైలాగ్ వర్షన్స్తో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. కొన్ని అనివైన కారణాల వల్ల అప్పుడు కొన్ని సెంటర్లో కొన్ని సినిమాని ఆపడం జరిగింది, కొన్ని ఆడకుండా ఆగడం కూడా జరిగింది. కనుక ప్రతి ఒక్కరు, ప్రతి ప్రేక్షకులు కూడా, ప్రజలందరూ సినిమా చూసి పవన్ కళ్యాణ్ గారు డైలాగ్స్ చూసి ఆదరిస్తారని నా మనవి.
రెండోది ఇప్పుడు ఈ సినిమా థియేటర్స్ కోసం చెప్పాను, అలాగే చెప్పాను మేము నేను నైజాం మాత్రమే చేస్తున్నాను. ఇది ఎందుకంటే విశాఖపట్నం గాయత్రీదేవి ఫిలిమ్స్ వాళ్ళు చేస్తున్నారు, ఈస్టు వెస్టు కృష్ణ మన బాబీ గారు అని చెప్పేసి చిరంజీవి ఫ్యాన్స్ ఆయన చేస్తున్నారు, గుంటూరు వచ్చి సురేష్ గారు చేస్తున్నారు, నెల్లూరు భాస్కర్ రెడ్డి గారు, ఇస్ అ డిఫరెంట్ డిఫరెంట్ అందరూ కూడా పార్టీకి శ్రేయబ్లేసులు, పార్టీకి కష్టపడిన వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాని తీసుకురావడంతో డబ్బు కోసం అయితే కాదు, ఈ సినిమాని మనం అందుకు జనాల్లోకి రావాలి, ఆయన ఆలోచనలు తెలియాలి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు తెలియాలి గట్టిగా, ఆయన ముందు ఏమనుకున్నారు దానికోసం ఈ సినిమా తీసుకురావడం జరుగుతుంది. పొలిటికల్ మూవీ వాళ్ళు ఇప్పుడు యాత్ర టూ తీసుకొచ్చారంటే, యాత్ర టూ అనేది వాళ్ళు పార్టీ వాళ్ళు తీసుకొచ్చిన సినిమా, ఇది ఇది పార్టీ వాళ్ళ సినిమా కాదు, ఆటోమేటిక్గా సినిమా తీసి రిలీజ్ అయ్యి రీరిలీజ్ అయిన సినిమా ఇది, కనుక చూడవలసిందిగా కూర్చున్నాను. అలాగే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇస్ అ పొలిటికల్ ఇష్యూస్కి వెళ్తే గద్దర్ అన్న అవార్డ్స్ అని రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. అందరికీ గద్దర్ అన్న అవార్డ్స్, 10 సంవత్సరాల నుంచి తెలంగాణ నుంచి అవార్డ్స్ లేవు. అవార్డ్స్ లేకపోతే లాస్ట్ టైం ఇదే నేను అందరూ ప్రెస్ మీట్లోనే అడిగితే అప్పుడు చలసాని శ్రీనివాస యాదవ్ గారు మా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది, నెక్స్ట్ గవర్నమెంట్లో ఇస్తాను, 10 సంవత్సరాలు ఇవ్వలేని వాళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్కి ఇస్తానని, నెక్స్ట్ గవర్నమెంట్ లేదు వాళ్ళది. ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము నంది అవార్డుల బదులు గద్దరన్న అవార్డ్స్ ఇస్తామని అన్నారు. ఆ దాంట్లోని ఆ గద్దరన్న అవార్డ్స్ అభినందనీయం. గద్దరన్న అంటే ఒక మనిషి కాదు, ఒక శక్తి. ఆ గద్దరన్న గారు ఒక కవి, ఒక ఆర్టిస్టు, ఆయన ఒక ఎన్నో పోస్టులు ఉన్నాయి. అవార్డ్స్ అంటే అర్థం చేసుకోవాల్సిందంటే నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, నాటక ఉత్సవాల నుంచి ప్రతి దగ్గర కూడా అన్నిటికీ కూడా అవార్డ్స్ వస్తాయి. ఆ అవార్డ్స్నే గద్దరన్న అవార్డ్స్ అంటారు తప్ప ఒక సినిమా ఫీల్డ్కి నంది అవార్డ్స్ ప్రత్యేకంగా ఇవ్వరండి. నాటక ఉత్సవాలకి డిఫరెంట్ అన్నీ కూడా ఎఫ్డిసి నుంచి ఆ మొత్తం టోటల్గా ఈ అవార్డ్స్ అన్నీ కూడా ఎఫ్డిసి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి డెవలప్ చేసి ఇస్తారు. కనుక గద్దరన్న అవార్డ్స్ అని అనౌన్స్ చేసిన వెంటనే రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు, దాని తర్వాత బట్టి విక్రమార్క గారు కౌగిలించుకున్నారు. కొంతమందికి మరి అది ఎందుకు ఇష్టం ఉందో అది నాకైతే తెలియదు, కానీ సినిమా ఫీల్డ్లో మాత్రం ఇష్టం లేదు. అంటే ఎందుకు ఇష్టం లేదని డైరెక్ట్గా చెప్పగలుగుతున్నానంటే, ఒక్కరు కానీ పెద్ద హీరో నుంచి చిన్న హీరో దాకా, పెద్ద నిర్మాత నుంచి చిన్న నిర్మాత దాకా ఒక్కరు కూడా మనకు 10 సంవత్సరాలు అవార్డులు లేవు, కేసీఆర్ గారిని అడగలేకపోయాం, కేటీఆర్ గారిని అడగలేకపోయాం, ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల నుంచి అవార్డులు లేవు, జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేకపోయాం, పోసాని కృష్ణమూర్తి గారిని అడగలేకపోయాం, కానీ అడగకుండానే మనకి అన్నం పెట్టే రేవంత్ రెడ్డి గారు గద్దరన్న అవార్డ్స్ అంటే ఎందుకు మీరు దానికి నోరు మెదపలేకపోతున్నారు అంటే మరి దానికి కారణం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అవార్డు అన్నప్పుడు అభినందనీయం చెప్పాలి, అభినందించాలి, ట్విట్టర్లోనే చెప్పాలి, దగ్గర వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. దానికంటే 10 రోజుల ముందు మీరు వెళ్ళారు, అందరూ వెళ్ళి మీ స్వార్థం కోసం మాట్లాడుకోవడానికి వెళ్ళారు, మాట్లాడుకున్నారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎఫ్డిసి చైర్మన్ ఏం కావాలి, టికెట్ రేట్లు ఎలా కావాలి, ఇవన్నీ కూడా మీరు అనుకున్నారే తప్ప చిన్న నిర్మాత కోసం కానీ ఇంకోళ్ళ కోసం కానీ పట్టించుకోవడానికి వెళ్ళలేదు, చిన్న సినిమా కోసం బతికించడానికి వెళ్ళలేదు, 2.5 షో కోసం అడగలేదు, ఏమీ లేవు. మీకు ఏం కావాలో 440 రూపాయలు టికెట్ పోతే ఇంకా 500 కావద్దు, 600 జనాల్ని పీడించడం ఎలాగానో ఆలోచనతోనే మీరు వెళ్ళారు తప్ప ఇంకొకటి వెళ్ళలేదు అనేది మాత్రం నేను క్లియర్గా చెప్పగలుగుతాను. ఇక్కడ గద్దరన్న అవార్డ్స్ని మీరు ఎందుకు అవాయిడ్ చేస్తూ చాలామంది కొంతమంది సినిమా ఫీల్డ్లో చెప్తున్నాను, ఎందుకు మీరు అవాయిడ్ చేస్తున్నారో ఆ గద్దరన్న పేరు మీద అవార్డు ఇవ్వడం అనేది శుభచోచకం. ఒక దళిత బిడ్డ, ఒక దళిత నాయకుడు, ఒక రచయిత, ఒక కవి, ఒక ఆర్టిస్టు సినీ ఫీల్డ్తో ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉంది, అలాంటి పేరు మీద వ్యక్తి పేరు మీద ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు రావట్లేదు అనేది, ఎందుకు మీరు అభినందించలేదు అనేది ఆ డౌట్ నేను మీకు క్రియేట్ అడుగుతున్నాను. ఎందుకంటే పెద్దలు అందరూ ఉన్నారు, ఒక్కరు కూడా నోరు మెదపలేదు, ఇది అభినందనీయమని కూడా చెప్పలేదు. కనుక దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఆలోచించాలి, ఎందుకంటే కొంతమంది విభజించి పాలిస్తున్నారు, ఇంకా కేసీఆర్ గారు పాలన అనుకుంటున్నారు. కనుక ఆ కేసీఆర్ గారి పాలనలో ఎవరిని పట్టించుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన వెంటనే గద్దరన్న గుర్తించారు, గద్దరన్న పేరు మీద అవార్డ్స్ అన్నారు. ఓకే, కొంతమందికి వ్యతిరేకించవచ్చు, వ్యతిరేకించకపోవచ్చు, దానికి ఏమైనా ఉండొచ్చు.
ఓకే నేను మేబీ అనుకుంటున్నాను దళిత బిడ్డ కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదేమో ఎవరు రానివ్వట్లేదేమో ఎవరు అభినందన చెప్పలేకపోతున్నారేమో అని అనుకుంటున్నాను. లేకపోతే ఈ పాటికే చెప్పేవారు కదా. కనుక సినిమా ఫీల్డ్కి నంది అవార్డుల బదులు గద్దర్ అన్న అవార్డులో నేను స్వాగతిస్తున్నా. మాలాగే కొంతమంది నిర్మాతలు అందరూ కూడా స్వాగతించడానికి కొంతమంది ప్రెస్ మీట్ పెట్టడానికి ముందుకు రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు, లేకపోతే భయంతో ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ఆయన అవార్డు ఇవ్వకపోయినా అడగకపోవచ్చు. కేసీఆర్ గారికి భయపడి అవార్డు ఇవ్వకపోయినా అడగకపోవచ్చు. మనం అడిగిందే ప్రజల పాలన కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ పాలన గద్దర్ అన్న అవార్డ్స్ని స్వాగతించకుండా మరి ఉండడం సినిమా ఫీల్డ్ దురదృష్టకరం. కనుక గద్దర్ అన్న అవార్డ్స్ త్వరలోనే అందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వాలి. అందరికీ నాటకోత్సవాల నుంచి మా సినిమా ఫీల్డ్లో కూడా చిన్న సినిమా నుంచి అన్ని సినిమాలు ఇవ్వాలి. అలాగే త్వరలోనే రేవంత్ రెడ్డి గారిని మొత్తం టోటల్గా ఒక 20 మంది చిన్న సినిమా నిర్మాతల్ని అందరినీ కూడా కలుపుకొని మొత్తం టోటల్గా మా ట్రెజరర్స్ మొత్తం టోటల్గా సెక్రటరీస్ని అందరినీ తీసుకొని ఆయన టైం తీసుకొని సెక్రటరీలోకి వెళ్ళి మాకు ఆ 11 మంది పెద్దోళ్ళు ఎలా చెప్పుకున్నారో మా బాధని మా కష్టాన్ని కూడా ఆయనకి మేము చెప్పి, సార్ ఇక్కడ మా బాధ ఉంది, మా 2.5 సినిమా 2.5 షో రాలేదు, మాకు ఇంకొకటి రాలేదు, మాకు మొత్తం టోటల్ మాకు ఏ కష్టం ఉందో అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి మేము చెప్పుకోవడం జరుగుతుంది. కనుక అది త్వరలోనే మీకు అది మీ ముందుకి ఒక 5 రోజులు 6 రోజులు ఆయన డేట్ తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్కి వస్తే పొలిటికల్ ఒక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన నడుస్తుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి పాలన రాజన్న బిడ్డగా శర్మిలమ్మ వచ్చారు, జగనన్న ఇటు వచ్చారు. 5 సంవత్సరాలు జగనన్న పాలనలో మేమేమి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ చెల్లులే వాళ్ళే చెప్తున్నారు, ఆమె చెప్పింది. ఇది రాజన్న పాలన కాదు, ఇది గుద్దుబండ పాలన, ఇది జగనన్న ఏం చేశారో చెప్పమని అడిగింది, ఆమె అడిగింది. దానికి సమాధానం లేదు. ఇంకా ట్రోలింగ్ చేయడం అనేది చాలా బాధాకర విషయం. చాలా ఒక ఆడపిల్లని చూడకుండా, ఒక రాజన్న బిడ్డను చూడకుండా ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారో యూట్యూబ్లో చూస్తుంటే మాకే సిగ్గేస్తుంది. ఆ కొంచెం మాట్లాడటానికి కూడా చాలా అంటే ఒక జగనన్నకి చెల్లులని, ఒక రాజశేఖర రెడ్డి గారి కూతురని కూడా ఆలోచించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే దానికి వైసీపీ వాళ్ళు ఖండించకపోవడం కూడా ఇది బాధాకర విషయం. ఈరోజు మనం ఇష్యూస్ బేసిడ్ కొట్లాడుకోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు, కానీ అన్న చెల్లెలు ఒకట కాకపోరు. కనుక రాజన్న బిడ్డలు అవుతారు. కనుక ఇది ఒక రాజన్న బిడ్డ మీద అభిమానంతో ఇలాగా మీరు ఉండాలే తప్ప ఈ విధంగా పెట్టకూ ఈ విధంగా స్ట్రోలింగ్లు చేయకూడదు తప్పనేది ఒకటి నా వినపం. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, రేపు రాబోయే ఎలక్షన్స్లో ఏ సినిమాలు రానియండి? ఇష్యూస్ బేస్డ్ ఎవరు పొలిటికల్గా ఎవరెవరైనా సినిమాలు తీస్తారు, ఎవరెవరైనా సినిమాలు చేస్తారు, ఇస్ ద పొలిటికల్గా చూడాలి, ఆనందించాలి. సినిమాలు చూసి ఓటు వేయరు. నేను సినిమా చూస్తే పవన్ కళ్యాణ్ గారు సినిమా చూసి ఓటేస్తారని నేను అనుకోను. అలాగే మీకు ఇప్పుడు వ్యూహం సినిమా చూసి ఓటేయరు, లేకపోతే ఇంకో సినిమా చూసి ఓటేయరు. ఏది యాత్రటు సినిమాని ఎంటర్టైన్మెంట్ మాత్రమేనండి. అది సినిమాని చూసి అది కోపతి కొత్తగా ఒకటి తీసుకొచ్చారు, ఒక సర్టిఫికెట్ ఒకటి తీసుకొచ్చి అది తిట్టడానికే ఆ సినిమాలు తీస్తున్నట్టు ఉంది. కనుక సెన్సార్ ఆఫీసర్ కూడా మరి ఆ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిందో లేదో తెలియదు, వస్తే మేము న్యాయపోరాటం చేస్తామని చెప్పాం, లీగల్ గైడెన్స్ ప్రొసీడ్ అవుతాం, లీగల్ ఏజెంట్ అనేది మేము కూడా ఏతరట్టుకు చూస్తాం. కనుక ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో పాలన చాలా అద్దానంగా ఉంది. ఎన్ని క్యాండిడేట్లు ఎన్ని మార్చుకున్నా ఎన్ని చేసుకున్నా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలయికలో గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. దయచేసి 10 కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాయకులు చెప్పిన మాట వినాలి. అక్కడ ఉన్న క్యాండిడేట్ మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ పాలన దింపాలి అంటే ప్రతి ఒక్కటి ఓట్లు వాల్యుబుల్ ఉంది కాబట్టి ఆ ఓటు కోసమైనా మనందరం కూడా కష్టపడి ఆ ఓటు పోకుండా మన జనసేన క్యాండిడేట్ అవ్వచ్చు, లేకపోతే టీడీపీ క్యాండిడేట్ అవ్వచ్చు, ఎవరికైనా దగ్గరుండి కలయికలో ఓటేసి ఒక ఓటు కూడా పోకుండా మనం కాపాడి ఈ అరాచక పాలన దింపాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కలయికలో నడవాలని చెప్పేసి అది నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మనందరం పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వీటిని నట్టుకుమార్.